గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో 30 ఇయర్స్ వాళ్ళలోనే ఎందుకు బీపీ ఎక్కువగా వస్తుంది, బీపీ రావడానికి గల కారణాలు ఏంటి, అసలు బీపీ ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, స్ట్రెస్ వల్ల కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి. బీపీ మనందరికీ తెలుసు, బ్లడ్ ప్రెషర్ అని, బ్లడ్ ప్రెషర్ అసలు రావడానికి గల కారణాలు ఏంటి చెప్పండి. సో ప్రతి మనిషికి రక్త ప్రసారం నిజానికి బ్లడ్ ప్రెషర్ అనేది అవసరం అండి. సో బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ అంటాం. సో రక్తనాళాల్లో ఈ రక్తం పోవడానికి అది ఒక ప్రెషర్తో పోతుంది. సో ఆ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ పేరు బ్లడ్ ప్రెషర్. అది అవసరం మనకి ఎందువల్ల అంటే, ఇప్పుడు గుండె ఉండేది ఛాతీలో ఉంటుంది, ఆ గుండె పంప్ చేసింది మన కాళ్ళ చివరి దాకా చిటికెన్ వేలు దాకా రక్త ప్రసారం జరగాలి అంటే అది గుండె దాన్ని రక్తాన్ని తోస్తే తప్ప చివరికి పోదు కదా. సో అది ఒక ప్రెషర్ తోటి తోయడం వల్ల ఈ రక్తం చివరి దాకా మన శరీరం చిటికెన్ వేలు దాకా కానివ్వండి, మెదడు దాకా కానివ్వండి, ఇవన్నీ పోవడానికి ఒక ప్రెషర్ అవసరం అన్నమాట. సో ఆ ప్రెషర్తో అది పుష్ చేయకపోతే రక్తం పోదు. సో రక్తపోటు బ్లడ్ ప్రెషర్ అనేది మనకి అవసరం. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. సో అనవసరమైన దానికంటే ఎక్కువ ప్రెషర్తో పుష్ చేసింది అనుకోండి, అప్పుడు రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నార్మల్ అంతా అబ్నార్మల్ అంతా అని తెలుసు అని మనకి క్వశ్చన్ వస్తే అందరికీ తెలిసిన నెంబరే 120/80 ఇది నార్మల్ అంటారు. కానీ 120/80 నుండి 140/90 దాకా ఇది హై నార్మల్ అంటారు అనమాట. సో బీపీ ఉన్నట్టు కాదు, 140/90 దాటితే ఇది హై బీపీ కింద లెక్క. ఓకే, అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నట్టు లెక్క. అంటే నార్మల్ పీపుల్లో కూడా 140 వరకు ఉంటే అది కామన్గా తీసుకోవచ్చు అంటారు, అంటే 30 ఇయర్స్ అబోవ్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు. సో మొదట అసలు బీపీ నార్మల్ అబ్నార్మల్ గురించి మాట్లాడుతున్నాం. సో దీంట్లో ఏంటంటే 120/80 నార్మల్ అండి, 120/140 ఇది హై నార్మల్ అంటారు, నార్మలే కానీ హై నార్మల్. సో 140/90 దాటితే అది బీపీ ఉన్నట్టు లెక్క. ఇది ఎవరిలో అయినా సరే, వయసు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అందరిలో ఇది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, మీరు అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు బీపీ అంటే ముసలి వాళ్ళలో బీపీ వస్తుందని ఒక అందరికి తెలియదు, అంటే కామన్గా ప్రాచుర్యంలో ఉన్నది. కానీ యువతలో ఇప్పుడు బీపీ అధికంగా వస్తుంది, దానికి ఏమైనా స్పెషల్ కారణాలు ఉన్నాయని మీరు అడిగారు. బేసికలీ ఈ కాలంలో అంటే యాక్చువల్గా ఇది ఒక వెస్టర్నైజేషన్ యొక్క లక్షణం అండి. ఇప్పుడు అమెరికాలో చూసుకున్నట్టే చిన్నపిల్లల్లో కూడా బీపీ ఎక్కువగా వస్తుందని కనిపిస్తోంది. సో బీపీ అనేది ఏంటంటే ఒక ఎపిడెమిక్, అమెరికాలో ఒక ఎపిడెమిక్ అన్నారు. సో అది క్లోజ్లీ లింక్ టు ఓవర్ వెయిట్ ఎపిడెమిక్, అంటే ఈ ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్ ఎపిడెమిక్ తోటి బీపీ ఎపిడెమిక్ లింక్డ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఓవర్ వెయిట్ కిందకి వయసు తగ్గుతూ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి బీపీ ఎపిడెమిక్ కూడా పెరిగింది. ఇండియాలో సేమ్ థింగ్ జరుగుతుంది అనమాట. వెస్టర్నైజేషన్, మన లైఫ్ స్టైల్స్, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఇవి ఎక్కువ మనకి వెస్టర్నైజ్ అవ్వడంతో ఏమవుతుందంటే తక్కువ వయసులో వాళ్ళకి, ఇప్పుడు మీరు 30 అన్నారు, యువతలో బేసికలీ ఈ పిల్లల్లో కాకుండా ఎక్కువ యువతలో మనం బీపీ పెరగడం అనేది చూస్తున్నాం బేసికలీ. ఇప్పుడు ఇండియాలో కూడా పెరుగుతుంది. ఓకే, కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు యువతలో ఎక్కువగా ఈ బీపీ రావడానికి? ముఖ్యంగా మీరన్నట్టుగా 30 ఇయర్స్ ఎబో వాళ్ళల్లోనే మనం బీపీని చూస్తూ ఉన్నాం, కారణం ఏంటంటారు? ఇప్పుడు ఈ 30 అనే నెంబర్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అండి, 30 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్ళకి గనక ఈ అధిక బీపీ రికార్డ్ అయితే అది అబ్నార్మల్ బీపీ. ఇప్పుడు బీపీలో రెండు రకాలు, ఒకటి మనకి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బీపీ ఒకటి, ఒకటి జబ్బుల వల్ల వచ్చే బీపీ ఒకటి. సో ఈ 30 నుండి 50 వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే బీపీ వల్ల వాళ్ళకి ఎర్లీగా బీపీ రావచ్చు. 30 వయసు కంటే తక్కువ కానీ 50 వయసు కంటే ఎక్కువ కానీ ఉంటే ఏదైనా జబ్బులు ఎక్కువగా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా జబ్బుల వల్ల వచ్చేది 30 కంటే తక్కువ వస్తుంది. అందుకే ఆ 30 నెంబర్ మీరు అడిగారు, అది అలా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు తక్కువ వయసులో ఇప్పుడు 30 నుండి 50 అనుకుంది పని, వీళ్ళలో కామన్గా ఇప్పుడు 30ల్లో ఉన్న వాళ్ళకి బీపీ రావడానికి అధికంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఓవర్ వెయిట్, 2 ఆల్కహాల్, 3 స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఏ కారణం ఇచ్చారు ఉన్నట్టు, ఈ 3 ప్రధాన కారణాల వల్ల ఇప్పుడు తక్కువ వయసులో వాళ్ళకి బీపీ రావడం మనం చూస్తున్నాం. ఓకే, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ వంశపారంపర్యంగా అనేది, వంశపారంపర్యంగా షుగర్ వస్తుంది అనేది విన్నాం, ఇంతకుముందు కూడా డిస్కస్ చేయడం జరిగింది. బీపీ కూడా వంశపారంపర్యంగా వస్తుందంటారా? సో ఇప్పుడు ఈ షుగర్ కానివ్వండి, బీపీ, అధిక కొలెస్ట్రాల్, కొంతవరకు హార్ట్ అటాక్స్, ఇవన్నీ కూడా చాలా వరకు వంశపారంపర్యంగా వచ్చేటటువంటి రిస్క్ అండి. వంశపారంగా జబ్బు రాదు, వంశపారంపర్యంగా మీకు జబ్బు రావడానికి ఒక రిస్క్ మనకి మన టెంప్లేట్లో ఉంటుంది. నిజానికి చాలా కొన్ని క్యాన్సర్లు కానివ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో షుగర్ ఉందనుకోండి, ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, అందరికీ షుగర్ సంబంధిత కిడ్నీ వ్యాధులు రావు కదా. షుగర్ ఉన్న ఫ్యామిలీల్లో ఉన్నా కూడా కొన్ని ఫ్యామిలీల్లోనేమో కిడ్నీ జబ్బులు వస్తాయి, కొన్ని ఫ్యామిలీస్లోనేమో
హార్ట్ అటాక్స్ వస్తాయి, కొంతమందికి పక్షవాతాలు వస్తాయి. ఇలా ఒక ఏజ్ అబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ కాంప్లికేషన్స్ మన జీన్ పూల్ వల్ల మారుతూ ఉంటాయి. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు బీపీకి, సో బీపీ అనేది ఫ్యామిలీస్లో రిస్క్ అనేది వస్తుంది మనకి. మనము ఆ బీపీ తగ్గడానికి లేకపోతే బీపీ పెరగకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ రిస్క్ని మనం బీపీ జబ్బులా కాకుండా మనం మధ్యలో ఆపుకోవచ్చు. కానీ ఆ రిస్క్ ఉంటుంది, కానీ మన బరువు నియంత్రించుకోము, ఆల్కహాలు ఇలా స్ట్రెస్ ఫిల్డ్ లైఫ్ ఇట్లా ఉందనుకోండి, మన రిస్క్ వల్ల ఇంకా తక్కువ వయసులో మనకి బీపీ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాబ్స్ గురించి కానీ, మీరు అన్నట్టుగా స్ట్రెస్ గురించి కానీ, నిజంగా బీపీ వస్తుందంటారా? అంటే ఏ స్థాయిలో ఉంటే జాబ్ ప్రొఫైల్ ఏ స్థాయిలో ఉంటే బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు నేను కార్డియాలజీ చేస్తానండి, సో నాకు అవుట్ పేషెంట్లో నేను కూర్చుని మామూలు పేషెంట్లతో మాట్లాడే చూస్తే నాకు వచ్చేది ఒక పది పేషెంట్లు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10లో ఆల్మోస్ట్ లైక్ 7 నుండి 8 మంది మనుషులకి స్ట్రెస్లో ఉండటం వల్ల బీపీ ఉంటుందండి. ఓకే, సో బీపీకి తక్కువ వయసులో వాళ్ళకి ప్రధాన కారణం ఏంటంటే స్ట్రెస్. ఇంకా ఓవర్ వెయిట్ ఆల్కహాల్ చెప్పాం, కానీ అన్నిటికంటే కామన్ కాజ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఉద్యోగరీత్యా స్ట్రెస్ కావచ్చు, ఆడవాళ్ళకైతే ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, రకరకాల స్ట్రెస్లు. స్ట్రెస్ అనడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా. సో స్ట్రెస్ అనేది యువతలో ప్రధాన కారణం, నంబర్ 1 కాజ్ ఫర్ హై బీపీ యంగ్ అని చెప్పచ్చు ప్రధానంగా. ఓకే, సో మీరు అన్నట్టుగా ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుందా ఈ బీపీ అనే సబ్జెక్ట్కి? అంటే బీపీ రావటానికి ఒబేసిటీ కూడా మెయిన్ రీజన్ అవుతుందా, దాని గురించి చెప్పండి. నిజానికి అధిక బరువు ఉన్న వాళ్ళల్లో 4 జబ్బులకి కారణం కావచ్చు అండి. 1 హై బ్లడ్ ప్రెషర్, 2 హై బ్లడ్ షుగర్, 3 హై కొలెస్ట్రాల్, తర్వాతది కొన్ని ఎండోక్రైన్ కాజెస్ ఉంటాయి బేసికల్లీ. సో ఇవన్నిటి అధిక బరువు ఏం చేస్తుందంటే, ఇంతకు మనం అనుకున్నామే ప్రీ హైపర్ టెన్షన్, ప్రీ డయాబెటీస్ అంటారంటే బరువు పెరుగుతూ ఉంటే షుగర్ పెరుగుతూ ఉంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇది కొంతకాలం కనుక అలాగ బరువు అది ఎక్కువ బరువు ఉండిపోతే అది కంటిన్యూస్గా ఇక బీపీ తగ్గదు. సో ఈ అధిక బీపీకి, ప్రీ హైపర్ టెన్షన్కి కామన్ కాజ్ అధిక బరువు, దీనిలో అనుమానం లేదు. అది ఎంత రిలేటెడ్ అంటే, మీరు తగ్గిన ప్రతి కిలోకి 3 నుండి 4 మిల్లీమీటర్ల బీపీ తగ్గుతూ పోతూ ఉంటుంది అన్నమాట. సో అధిక బరువు బీపీకి కారణమైనట్లే ట్రీట్మెంట్ పరంగా కూడా మీరు తగ్గిన ప్రతి కిలోకి బీపీ తగ్గుతుంది. సో మీకు అంతకుముందు ట్యాబ్లెట్లు ఉండొచ్చు కాక, మీరు బరువు తగ్గిన తర్వాత ట్యాబ్లెట్లు తీసేసేవి నేను కోకొల్లల పేషెంట్లు నేను చూశాను, చేశాను. ఓకే, అంటే బీపీ అనేది మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలామంది లాంగ్ టైం వాడుతూ ఉంటారు, బీపీ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఒకసారి బీపీ వస్తే కంపల్సరీ బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం చూస్తూ ఉంటాం. లాంగ్ టైం వాడాలి అంటారా, లేదా ఒక పీరియడ్ వరకు వాడి ఆపేయచ్చు అంటారా ట్యాబ్లెట్స్ని? సో బీపీ తగ్గితే ట్యాబ్లెట్లు తగ్గుతాయి అంతే కదండి. సో బీపీ ఎక్కువగా ఉన్నంత వరకు బీపీ ట్యాబ్లెట్లు అవసరం, పరీక్ష చేసుకుంటూ ఉంటారు, బీపీ తగ్గ ట్యాబ్లెట్ వాడుతుంటారు. కానీ నేను చెప్తున్నది, సో వాళ్ళు గనక వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని, వాళ్ళ బరువు తగ్గించుకొని, ఆల్కహాల్ మానేసినట్లయితే స్ట్రెస్ తగ్గించుకోవటం అంటారా సబ్జెక్టు. కొంతమంది అది స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాళ్ళు మందులు తీసుకోవాల్సి రావచ్చు, లేదా ఇప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవడం నేను జాబ్ మానేసేయని చెప్పలేం కదా. సో వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ మార్చుకోగలిగే ప్రయత్నం చేయాలి, లేదా స్ట్రెస్ కోసం ట్యాబ్లెట్లను తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. అది 1. 2 బరువు నియంత్రించుకోవడం, ఆల్కహాల్ తగ్గించడం, ఇవి ప్రధానంగా చేసినట్లయితే కనుక సో అప్పుడు బీపీ తగ్గుతుంది వాళ్ళకి. బీపీ తగ్గిందనుకోండి ట్యాబ్లెట్లు తీసేయచ్చు మనం. సో మనం జనరల్గా చెప్పడానికి ఏమంటాం, షుగర్ బీపీ ఉన్న లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి అంటాం. బట్ వాళ్ళు షుగర్ బీపీ ఎందువల్ల వచ్చింది, అది అధిక బరువు వల్ల వచ్చిందా, ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఆ కారణాలు బేసిక్ కారణాలు వాళ్ళు తగ్గించుకున్నట్లయితే కనుక బీపీ షుగర్ తగ్గుతాయి, ట్యాబ్లెట్లు కూడా మనం తీసేసే అవసరం మనకు వస్తుంది. ఓకే, సో మీరు అన్నట్టుగా బీపీని అసలు ఎలా చూసుకోవాలంటారు? ఇంట్లో మనం బీపీ మనకి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, అసలు మనం ఎలా మానిటర్ చేసుకోవాలంటారు, దాని గురించి చెప్పండి. సో ఇది ఒక కామన్ ప్రాబ్లం అండి నిజానికి, ఎందుకంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఒక 10 క్రితం మీరు హాస్పిటల్కి వెళ్తే బీపీ చూడటానికి వాళ్ళు ఒక పొడుగాటి మిషన్ వాడేవాళ్ళు. ఒకటి ఎత్తుగా ఉంటుంది, ఒకటి అడ్డంగా ఉంటుంది, దానిలో మెర్క్యూరీ పైకి వెళ్తూ దిగుతూ ఉంటుంది. ఇప్పటికే చూస్తాం సార్, చాలా హాస్పిటల్స్లో చూస్తాం. కానీ ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 మెర్క్యూరీని బ్యాన్ చేశారు, యుఎస్లో బ్యాన్ చేస్తారు, అన్ని కంట్రీస్లో బ్యాన్ చేస్తారు. ఎందువల్ల ఆ మెర్క్యూరీ రీసైకిల్ చేయడం కష్టము, మెర్క్యూరీ దొరకడం కష్టం మ్యానుఫ్యాక్చరర్స్కి, ఇట్లాంటి వేరే కారణాల వల్ల మెర్క్యూరీ మీటర్స్ను స్లోగా ఫేజ్అవుట్ చేస్తున్నారు. పాత హాస్పిటల్స్ ఇంకా ఉన్నాయి కానీ, బట్ చాలా చోట్ల మెర్క్యూరీని ఫేజ్అవుట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పేషెంట్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఓకే, అది వాడటం కూడా తేలిక, జస్ట్ ఆ కఫ్ చేతికి కట్టుకోవడం. ఇప్పుడు రిస్ట్ బేస్డ్ కూడా వచ్చేసాయి, అది చేతికి పెట్టుకోవడం, రిస్ట్కో లేకపోతే ఆమె పక్పర్ ఆమెకో చేసి వేసుకుని వచ్చిన బటన్ నొక్కితే అది ఆటోమేటిక్గా బీపీ ఇచ్చేస్తుంది.
పేషెంట్లు మానిటర్ చేసుకోవడం కూడా తేలిక, డాక్టర్ కూడా తేలిక. ఇప్పుడు ఆ మెర్క్యూరీ మెషిన్తో చూసుకోవడము, దానికి ఎలా చూసుకోవాలి నేర్పడం ఇదంతా లేకుండా చాలా ఈజీ అయిపోయింది. సో ఆ మెషిన్ చాలా చీప్, పెద్ద ఖరీదు కూడా ఉండదు, అమెజాన్లో తెప్పించేసుకోవచ్చు అందరూ. సో అది కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మీరు మానిటర్ చేసుకోవచ్చు. హౌస్ హోమ్ బేస్డ్ మానిటరింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, హాస్పిటల్కి పోతే ఆల్మోస్ట్ లైక్ 60% మందికి 10 నుండి 20 పాయింట్లు బీపీ ఎక్కువ ఉంటుందని, వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే డాక్టర్ని చూసినా హాస్పిటల్ చూసినా చాలామంది యాంగ్జైటీ వచ్చేస్తుంటారు. సో బీపీ పెరిగిపోతుంది అనమాట. సో హాస్పిటల్లో రికార్డ్ చేసిన బీపీ అంత యాక్యురేట్ బీపీ కాదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు రిలాక్స్గా ఉన్నప్పుడు చూసుకున్న బీపీ కరెక్ట్ బీపీ. అది మానిటర్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ మెషిన్స్ బాగా పనికి వస్తాయి అనమాట. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మీరు ఎలా మానిటర్ చేసుకోవచ్చు అని అడిగారు కాబట్టి, ఈ ఎలక్ట్రానిక్ మెషిన్స్ కాకపోతే మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, ఒక 10-15 కంపెనీలు ఉంటాయి, ఏది యాక్యురేటు ఏది సరిగ్గా చేయదు మనకు తెలియదు. సో ఏది కరెక్టు ఏది తప్పు చెప్పడం ఎలా నెక్స్ట్? అప్పుడు ఏం చేయాలంటే, మీరు మెషిన్ కొన్నప్పుడు వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి, అక్కడ ఎక్కడైతే మెర్క్యూరీ మెషిన్ ఉండేటట్లయితే కనుక మెర్క్యూరీ మెషిన్తో బీపీ చూపించుకొని, వెంటనే మీ ఎలక్ట్రానిక్ మెషిన్తో బీపీ చూసుకొని, ఈ రెండింటికి తేడా ఎంత ఉంది, మెర్క్యూరీ స్టాండర్డ్, సో మీరు కొన్న ఎలక్ట్రానిక్ మెషిన్ ఎక్కువ తక్కువ అది చూసుకుని, అది మీరు మానిటర్ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో దాన్ని మీరు యాడ్ చేసుకోవటం సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారు సార్, కాలర్ని తీసుకుందాం. నరసింహారావు గారు హైదరాబాద్ నుంచి, హలో. నమస్కారం అండి. నమస్కారం అండి నరసింహారావు గారు, బీపీ గురించి మాట్లాడుతున్నాం, డాక్టర్ మొవ్వ శ్రీనివాస్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ 160-170 బీపీ వచ్చిందండి. తర్వాత ఇక మళ్ళీ అప్పుడప్పుడు టాబ్లెట్లు వాడాను, తర్వాత తగ్గిపోయింది అది. చెప్పండి నరసింహారావు గారు. తర్వాత ఇక వాడటం బంద్ చేశానండి టాబ్లెట్, ఒక 1 మంత్ వాడాను. అది ఏమైందంటే, నాకు ఇప్పుడు అప్పటి నుంచి బీపీ 135-140 ఉంటుంది. సో నరసింహారావు గారు మీ వయసు ఎంత అండి? నా వయసు 56 అండి. 56. సో నరసింహరావు గారు, ఇప్పుడు మరి ఆ తర్వాత మానిటర్ చేసుకుంటున్నాను అన్నారు. సో యూజువల్గా బీపీ అంటూ వస్తే కంటిన్యూస్గా ఉంటుంది నిజమైన బీపీ అయితే కనుక, లేదా కొంతమందికి ఆ పర్టికులర్ టైంలో ఒకవేళ యాంగ్జైటీ ఉన్నా లేకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్ ఉన్నా, వాళ్ళు ఏ కారణాల్లో ఆ టెంపరీగా కొంతకాలం బీపీ అధికంగా ఉండొచ్చు. కానీ ఒకటి మీకు చెప్తున్నాను ఏంటంటే, బీపీ వస్తే తగ్గడం అనేది అరుదు అన్లెస్ మీరు ఏమైనా మెజర్ చేసుకుంటే తప్ప. సో కంటిన్యూస్గా బీపీ మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక అది ఇప్పుడు మీరు చెప్పి 130-140 అన్నారు, సో దీన్ని ఏమంటారంటే హై నార్మల్ బీపీ అంటాం. నార్మల్ కాదు, నార్మల్ అంటే 120 కంటే తక్కువ ఉండాలి, 110-120 మధ్యలో ఉండాలి. సో మీరు 130-140 కాబట్టి మీరు బీపీ కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఈలోగా మీరు మీ బరువు తగ్గించుకోవడం, ఒకవేళ ఆల్కహాల్ స్మోకింగ్ అలా ఏమైనా ఉంటే అవి ఆపడం, సో మీరు వాకింగ్ చేయడం ఇట్లాంటివి చేసినట్లయితే కనుక ఈ బీపీ పెరగకుండా మీరు కాపాడుకోగలరు. ఓకే. సో బీపీకి ఉప్పుకి అసలు ఏమిటి సార్ సంబంధం? చాలామంది ఉప్పు తినద్దు అని చెప్పేస్తూ ఉంటారు. అంటే ఉప్పు కారాలు తినద్దు అంటారు, ఉప్పును బాగా ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తూ ఉంటారు ఉప్పును అసలు తినద్దు అని. ఏమిటి సంబంధం ఏమిటంటారు అసలు బీపీకి? సో దీనికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉందండి. ఎందువల్ల అంటే, ఉప్పు అంటే ఉప్పులో ప్రిడామినెంట్ కాంపోనెంట్ ఏంటంటే సోడియం క్లోరైడ్ అంటారు మీకు తెలిసింది. దానిలో రకరకాల అదర్ థింగ్స్ ఉంటాయి, కానీ ప్రిడామినెంట్ కాంపోనెంట్ అంటే అతి తెల్లగా ఉండే ఉప్పు చూసుకుంటే సోడియం క్లోరైడ్ శాతం ఎక్కువ ఉన్నట్టు, నలుపు ఇట్లాంటివి ఉన్నట్టయితే మిగతా కూడా ఉన్నట్టు. అవి మనకి అవసరము కాదు అని వేరే విషయం, నిజంగా దానివల్ల ఉపయోగం ఉంది మనకి. రిఫైన్డ్ సాల్ట్ కంటే కూడా అన్రిఫైన్డ్ సాల్ట్ బెటర్, అది పక్కన పెడితే బేసికలీ. ఇప్పుడు ఈ సోడియం క్లోరైడ్ అని ఏమని చేస్తుందంటే, ఉప్పు శరీరంలోకి ప్రవేశించింది అనుకోండి, అది వాటర్ రిటైన్ చేస్తుంది అది. సో సోడియం క్లోరైడ్ ఉండదు, దాంతోపాటు ఎక్కువ వాటర్ శాతం తీసుకుని అది ఉంటుంది అన్నమాట. సో ఉప్పుతో వల్ల, ఉప్పు వాటర్ కలిసడం వల్ల బ్లడ్ వాల్యూమ్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో బీపీ అనేది పెరుగుతుంది. ఎందువల్ల బ్లడ్ పెరిగింది అనుకోండి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కదా. సో బ్లడ్ లో వాటర్ ని తీసుకుందాం, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇందిరా గారు వన్పర్తి నుంచి, హలో. నమస్కారం సార్. నమస్కారం అండి, బీపీ గురించి మాట్లాడుతున్నాం ఇందిరా గారు, డాక్టర్ మొవ్వ శ్రీనివాస్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏమిటి. నమస్కారం సార్. చెప్పండి ఇందిరా గారు. సార్ మా భర్తకి 140 బీపీ ఉంది సార్. చెప్పండి అమ్మా, గో ఆన్. అయితే తను ఇందిరా గారు స్పీడ్గా చెప్పండి, టైం తక్కువగా ఉంటుందండి, స్పీడ్గా చెప్పండి మీ సమస్య ఏమిటో. 140 బీపీ ఉండే సార్. ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతున్నాడు, అయితే ఆ టాబ్లెట్స్ వాడుతుంటే నార్మల్ వస్తుంది, కంటిన్యూ చేయాలా సార్ టాబ్లెట్ అట్లాగే? సో ఇందిర గారు, ఆయన టాబ్లెట్ వాడటం వల్ల బీపీ కంట్రోల్లో ఉందండి, బీపీ తగ్గిపోయిందని కాదు. సో 140 అంటే నిజానికి అంత మంచి కంట్రోల్లో లేనట్టు లెక్క.
సో అరౌండ్ అది 120-110 దాకా వస్తే మంచిది. సో బీపీ వాడటం, ట్యాబ్లెట్ వాడటం వల్ల బీపీ కంట్రోల్ అయింది అనుకోవాలి తప్ప తగ్గిపోయింది అనుకోకూడదమ్మా. ట్యాబ్లెట్ కంటిన్యూ చేయాలి. ఒకవేళ మీకు మీకు ట్యాబ్లెట్ వద్దు అనుకుంటే కనుక అప్పుడు బరువు తగ్గే కార్యక్రమం మొదలు పెట్టండి. అది 2-3 నెలలు పడుతుంది ఖచ్చితంగా. మీరు బరువు తగ్గిన తర్వాత బీపీ మానిటర్ చేసుకుంటూ బీపీ తగ్గినట్లయితే అప్పుడు ట్యాబ్లెట్ డోస్ తగ్గించడం ఆపేయడం అనేది డాక్టర్ సలహా బట్టి చూడొచ్చు. సో బీపీ ట్యాబ్లెట్ ఆపొద్దమ్మా, కంటిన్యూ చేయాలి. బీపీ కంట్రోల్ అయిందని మాత్రం అనుకోవాలి. ఓకే, మరి కాలర్ ఉన్నారు సార్, కాల్ని తీసుకుందాం. హబీబ్ గారు హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్కారం సార్. చెప్పండి హబీబ్ గారు, మీ సమస్య ఏంటి? మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. బీపీ గురించి మాట్లాడుతున్నాను, చెప్పండి. బీపీ నాకు ఎప్పుడు 140/90 ఉంటుంది మేడం సార్. అది టెల్మా 20 వాడుతుంటాను. ఏజ్ 59+ అనుకోండి. అయితే ఇది ఎప్పుడు 140/90 ఎప్పుడు ఉంటుంది? ఎక్కువ పెరగదు. మరి నేను ఆ 20 టెల్మా 20 బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నాను, అది వాడాలనా వద్దా? మరి తర్వాత ఏంటంటే ఇది హార్ట్ రేట్ ఎక్కువ తక్కువ అవుతుంటుంది సార్. సార్ ఎక్కువ వాకింగ్ చేసినప్పుడు 130 దాకా పోతుంటుంది హార్ట్ రేట్. సార్ మామూలుగా ఉన్నప్పుడు కూడా 100 దాటుతుంటుంది. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా సార్? తెలియజేయండి. సో హబీబ్ గారు మీకు 120-140 అన్నారు. 140 అంటే నిజానికి అంత బాగా కంట్రోల్ కానట్టే లెక్క. చెప్పినట్టుగా 110-120 మధ్యలో కావాలి. సో టెల్మా 20 ట్యాబ్లెట్ కంటిన్యూ చేయడం కాదు కదా, పెంచాలి. పెంచి తప్ప తగ్గదు. ఒకటి. సెకండ్ పాయింట్, మీకు హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. నడిస్తే హార్ట్ రేట్ పెరగడం అనేది సహజం, అది పెరగాలి. కాకపోతే రెస్టింగ్, మీరు నార్మల్గా ఉన్నప్పుడు హార్ట్ రేట్ 100 ఉంది అంటే కాస్త యాంగ్జైటీ కాంపోనెంట్, ఆందోళన ఇట్లాంటి మీకు కొంచెం ఉన్నదని అనుకోవాలి మనం. సో ఆందోళన తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే మీరు ధ్యానం చేయండి, లేకపోతే అవి చేయండి ఇవి చేయండి అంటే మీకు అవి ధ్యానం చేయడంలో వచ్చినట్టయితే బీపీ రాదు కదా. సో మీరేం చేయాలంటే కొంతకాలం ట్యాబ్లెట్లు వేసుకోండి. కాస్త యాంగ్జైటీ ట్యాబ్లెట్లు వేసుకుంటే మీకు 2-3 నెలలు తగ్గుతుంది. ఎందుకంటే యాంగ్జైటీ అనేది మా పర్సనాలిటీలో భాగం. అదేదో కారణం వస్తే పెరుగుతుంది కానీ, బట్ ఇది ఒక్కొక్క కారణం వల్ల మళ్ళీ యాంగ్జైటీ వస్తుంటుంది కాబట్టి. సో నేను అనుకోవటం మీ బీపీలో అధిక భాగం కాస్త యాంగ్జైటీ వల్ల బీపీ పెరుగుతుందేమో నాకు అనిపిస్తోంది. సో యాంగ్జైటీ వల్ల బీపీ పెరిగితే మనం ట్రీట్ చేయాల్సింది యాంగ్జైటీని కానీ బీపీని కాదండి. సో బీపీ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గదు కదా. సో మధ్య మధ్యలో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు దగ్గరలో ఉన్నటువంటి ఫిజిషియన్నో, ఇఫ్ పాసిబుల్ సైకియాట్రిస్ట్నో కలిసినట్లయితే ఆ తద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మీ బీపీ కూడా తగ్గే అవకాశం ఉన్నది. మరో కాలర్ ఉన్నారు సార్, కాలర్ని తీసుకుందాం. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్కారం అండి. సత్యనారాయణ గారు, బీపీ గురించి మాట్లాడుతున్నాం. డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏమిటి? సార్ నాకు బీపీ ఒక 12 ఇయర్స్ వస్తుంది సార్. నాకు 45 ఇయర్స్. చెప్పండి సత్యనారాయణ గారు. నాకు 45 ఇయర్స్ మేడం. ఇప్పుడు నాకు 12 ఇయర్స్ నుంచి బీపీ ఉంది. ఈ మధ్యలో ఒక 1 ఇయర్ నుంచి 3 టైమ్స్ గోళీలు వాడుతున్నాను బీపీకి. బీపీ 3 టైమ్స్ వాడుతున్నా నార్మల్ ఉంటుంది. దీని గురించి ఏమన్నా నాకు 1 టైం ఇట్లా ఏమన్నా ఛాన్స్ ఇస్తున్నారు? సో 3 టైమ్స్ ఒకటి నికాటియా 20 ఒకటి వాడతా, టెల్మీ ఫుడ్ 40 ఒకటి వాడతా, ఒకటి మెటనాల్ 50 వాడతా, మెటనాల్ ఎల్ఎస్ 50 వాడతా. సో దీని గురించి నాకు మళ్ళీ సజెషన్ ఇవ్వాలి సార్. మీ వయసు 45 ఏళ్ళు అన్నారండి, అంటే మీకు ఆల్మోస్ట్ 33 ఏళ్ల వయసులో మీకు బీపీ వచ్చిందనమాట. సో అప్పటి నుంచి మీరు ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నారు. సో 3 మందులు ఆల్రెడీ వాడుతున్నారు. ఇప్పుడు బీపీ కంట్రోల్లో ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి బీపీ ఉంది, 33 ఏళ్ల వయసులో వచ్చిందంటే మీకు ఈ మందులు అనేది తప్పదండి. మందులు వాడుకుంటూ ఉండాలి. కాకపోతే మీరు వాడే మందులు నికార్డియా అనేటటువంటి ఉన్నాయి కాబట్టి అవి కొంచెం కాంబినేషన్లు పెట్టినట్లయితే కనుక ట్యాబ్లెట్లు తగ్గించుకోవచ్చు మీరు. సో టెల్మా టెల్మిసాటిన్ ఎమ్లోడిపిన్ కాంబినేషన్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. సో మందులు నెంబర్ తగ్గించుకోవచ్చు, అలా మీరు దగ్గరున్న ఫిజిషియన్ కన్సల్ట్ చేసినట్లయితే కనుక వాడచ్చు. బట్ మందులు తగ్గించాలి అంటే మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి, ఉప్పు మానండి, ఒకవేళ ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ మానండి. ఈ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీ మందుల మీద డిపెండెన్స్ తగ్గుతుంది. మీ మందుల నెంబర్ తగ్గించుకోవచ్చు. మీ ఒకవేళ మీరు బాగా చేసినట్లయితే కనుక బరువు తగ్గినట్లయితే ట్యాబ్లెట్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి, ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ మానండి, బరువు తగ్గే ప్రయత్నం చేయండి, ఎక్సర్సైజ్ బాగా చేయండి. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు బీపీ తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే, మరి కాలర్ ఉన్నారు సార్, కాలర్ని తీసుకుందాం. జ్యోతి నెల్లూరు నుంచి. హలో. హలో నమస్తే సార్. నమస్కారం అండి జ్యోతి గారు, బీపీ గురించి మాట్లాడుతున్నాం. డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు కార్డియాలజిస్ట్ ఉన్నారు మనతో పాటు, చెప్పండి. సార్ నా వయసు 58 సంవత్సరాలు సార్.
ఒక 2 ఇయర్స్ నుంచి 140/85 అట్లా ఉంటుంది సార్. 1050 టాబ్లెట్స్ వాడుతున్నాను. అది 2 ఇయర్స్ నుంచి వాడచ్చా సార్? మానిటర్లో చూసుకుంటే టాబ్లెట్ వేసుకున్న తర్వాత 138/135 అట్లా ఉంటుంది. వేసుకోకపోతే 140/88/90 అట్లుంటుంది సార్. అటెన్ 50 టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్. అదే సరిపోతుందా? ఇంక మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి వేరేది వేసుకోవాలా? జ్యోతి గారు, మీకు బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత 130 దాకా వస్తుందని చెప్పారు. మామూలుగా అడ్వైస్ చేసినప్పుడు ఎటెన్లాల్ అనేటువంటి టాబ్లెట్ రోజుకి ఒక్కసారి కాదమ్మా, రెండుసార్లు వేసుకునేటటువంటి టాబ్లెట్. అది వేసుకుంటే 2 సార్లు వేసుకోవాలి, అప్పుడు మీకు ఫుల్ డే కవరేజ్ ఉంటుంది. ఎందువలన ఎటెన్ టాబ్లెట్ పొద్దున వేసుకుంటే అది ఆల్మోస్ట్ లైక్ మధ్యాహ్నం, లేట్ మధ్యాహ్నానికల్లా ఆ టాబ్లెట్ రక్తంలో ఉండదు, శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ బీపీ నార్మల్గా పెరుగుతుంది. సో మీరు ఎటెన్ టాబ్లెట్ కనుక వేసుకునేటట్లయితే అది రోజుకు 2 సార్లు వేసుకోండి, ఖచ్చితంగా బీపీ నార్మలైజ్ అయిపోతుంది మీకు. ఇంకొకటి, మనం ఇప్పుడు దాకా చెప్పినట్టుగా మీకు మైల్డ్ బీపీ ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. ఎందువల్లంటే 1050 మీ బీపీ తగ్గుతుంది అంటే చాలా మైల్డ్ బీపీ ఉన్నట్టు లెక్క. మీరు బరువు తగ్గే ప్రయత్నం చేసినట్లయితే కనుక కనీసం 5-6 కిలోలు తగ్గితే ఆ ఎటన్ టాబ్లెట్ కూడా మీకు అవసరం ఉండకపోవచ్చు. సో ప్రస్తుతానికి ఎటన్ టాబ్లెట్ 2 సార్లు వేసుకోండి. మీరు డైట్, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేసి మీ బరువు తగ్గే ప్రయత్నం మీరు చేయండి. ఓకే, మరి కాలర్ ఉన్నారు సార్, కాలర్ని తీసుకుందాం. ధర్మేంద్ర ఫణి గారు కర్నూలు నుంచి. హలో, నమస్కారం అండి. ధర్మేంద్ర ఫణి గారు, బీపీ గురించి మాట్లాడుతున్నాను, చెప్పండి మీ సమస్య ఏమిటి సార్? సార్, నేను టెల్వాస్ ఏఎం పార్టీ వాడుతున్నాను సార్ బీపీ కోసమని. ఓకే సార్, టెల్వాస్ ఏఎం పార్టీ వాడుతున్నాను సార్. చెప్పండి ధర్మేంద్ర ఫణి గారు, స్పీడ్గా మాట్లాడండి. మేడం, ఇప్పుడు అదే మే ఈ యోగా తర్వాత ఈ వాకింగ్ రెగ్యులర్ పోతున్నాను, చిన్నపాటి వ్యాయామం చేస్తున్నాను. ఈ యోగా దీనివల్ల ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందా చెప్పగలరు? సో ఫణి గారు, మీరు బాగా చేస్తున్నారండి. మీరు వాడే టాబ్లెట్ కూడా మంచి టాబ్లెట్ వాడుతున్నారు, అది రోజంతా పనిచేసే టాబ్లెట్. ఇకపోతే మీరు యోగా తప్పకుండా చేయించండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. బేసిక్లీ మీరు యోగా చేసినా ఎక్సర్సైజ్ చేసినా బరువు తగ్గుతున్నారా లేదా అనేది కొలమానం. మీరు బరువు తగ్గకపోతే మీరు చేసే యోగా పనిచేయట్లు లెక్క. సో మీరు ఇంట్లో మీరు యోగా చేసుకుంటూ బీపీ తగ్గుతుందా అనుకోవడం అనేది అమాయకత్వం. సో మీరు యోగా చేసినా సరిగా చేయాలి, ఎక్సర్సైజ్ చేసినా మీరు కొద్దిపాటి ఎక్సర్సైజ్ కాదు, మీరు బరువు తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయాలి. సో అవి చేసినట్లయితే కానీ బరువు తగ్గితే టాబ్లెట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో బరువు తగ్గడం మీద మీరు ధ్యానం అంతా పెట్టండి. సార్, మనం ఉప్పు గురించి మాట్లాడుతున్నాం, కాలర్స్ కంటిన్యూగా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఉప్పు మానటం వల్ల ఏంటంటారు, ప్రయోజనాలు ఏమిటి? సో ఉప్పు మానితే తగ్గించుకుంటే బీపీ తగ్గడంలో ఎట్టి సరిగ్గా దాని సైంటిఫిక్ బేసిస్ ఉందండి, ఇలాంటి అనుమానం లేదు. సో గైడ్ లైన్స్ కూడా చెప్తున్నాయి. అంటే ఉప్పు జీరో అని కాదు, మీరు ఉప్పు జీరో చేసినా మనం తినే కూరగాయల్లో వాటిలో కాస్తపాటు ఉప్పు ఉంటుంది. సో ఉప్పు ఎంత తక్కువ తినగలిగితే అంత తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తే బీపీ తగ్గుతుందండి, ఇలా ఎలాంటి అనుమానం లేదు. సో ముఖ్యంగా ఆడవారిలో హై బీపీకి రీజన్స్ ఏంటంటారు, దాని గురించి చెప్పండి. సో ఆడవాళ్ళలో కొన్ని స్పెషల్ రీజన్స్ ఉంటాయండి బీపీ రావడానికి, ఎస్పెషల్లీ మనం అనుకున్నట్టుగా తక్కువ వయసులో బీపీ రావడానికి. ఒకటి ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో కొంతమందికి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ లాగా వస్తుంది, లేదంటే కొంత బీపీ వచ్చి ప్రెగ్నెన్సీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిందనుకోండి, లేదా డెలివరీ టైంలో కాంప్లికేట్ అయిందనుకోండి, అని ఎక్లామ్సీ అంటారు, తెలుగులో గుర్రపు వాతం అంటారు, ఇట్లాంటిది ఏంటంటే ఫిట్స్ చాలా కాంప్లికేట్ అవుతాయి. ఒక్కొక్కసారి వాళ్ళకి ఫిట్స్ రావడం జరుగుతుంది, బేబీ కాంప్లికేషన్లు వస్తాయి, ఎర్లీ డెలివరీస్ అవుతాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా వచ్చినా మామూలుగా బీపీ వచ్చి తగ్గిపోయినా, కొంతమందికి ఏంటంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత కొంత నెలలకి బీపీ తగ్గిపోతుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఆ బీపీ ఎర్లీగా వస్తుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత బీపీ తగ్గకపోవచ్చు కూడా. సో వాళ్ళలో ఏంటంటే బీపీ ఎస్పెషల్లీ వీళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బీపీ అంటారు. సో దీనిలో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ డెలివరీస్ అయిపోయి అది వాళ్ళ ఇది క్లోజ్ రిప్రొడక్టివ్ క్లోజ్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి బీపీ కంటిన్యూ అవుతుంటుంది కొంతకాలం. కొంతమందికి అయితే జీవితాంతం బట్టి బీపీ కంటిన్యూ అవుతుంటుంది అట్లా. ఇది ఒక కేటగిరీ. రెండవది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికో లేకపోతే పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికో చాలామంది ఏంటంటే హార్మోనల్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో కూడా ఎస్పెషల్లీ వాటర్ రిటెన్షన్ వచ్చి సో వీళ్ళకి కూడా అధిక బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కారణాలు ఆడవాళ్ళలో స్పెషల్ కారణాలు అన్నమాట. సో అంటే మేజర్ జబ్బులను తీసేసి కామన్గా వచ్చే చెప్తుంది. సో ఇట్లాంటి వాళ్లకు నాకు తక్కువ వయసులో బీపీ రావడం ఏమిటి,
సో బీపీ డాక్టర్ తగ్గిపోయింది అన్నారు, నాకు టాబ్లెట్ వేసుకుంటే నాకు 120కి వచ్చేసింది బీపీ, ఇట్లాంటివి పెట్టుకోకుండా వాళ్ళు కంటిన్యూస్గా టాబ్లెట్లు వాడుకోవాలి. ఎందువల్లంటే ఎక్కువ కాలం బీపీ ఉన్నట్లయితే కనుక శరీరం అవయవాలు ప్రాబ్లమ్స్ వచ్చి దెబ్బతింటుంటాయి. కిడ్నీలు ఎస్పెషల్ కిడ్నీలు, గుండె, కన్ను, మెదడు ఇట్లాంటివి దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో బీపీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ మీరు టాబ్లెట్లు ఆపాలా వద్దా అనేది మానిటరింగ్ బట్టి ఉంటుంది కదా, దాన్ని పరీక్ష చేసుకోవాలి కాబట్టి. సో రెగ్యులర్గా మీరు పరీక్ష చేయించుకోండి, ఒకవేళ తగ్గిపోతే మంచిది, లేదా కంటిన్యూస్గా మీరు టాబ్లెట్లు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, బీపీ గురించి పూర్తి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇది ఇవాళ డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.